ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి 16వ తేదీ, ఏప్రిల్ 16వ తేదీ కానీ చెప్పేశారు. సో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం కన్ఫర్మ్ అయితే టీడీపీ జనసేన రెండు ఎలక్షన్ ఉన్నాయి కదా, కన్ఫర్మ్ గా రెండు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి మార్పు ఏ విధంగా ఉంటుంది, డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఉండొచ్చు, ఎందుకంటే అంతకుముందు అంటే జగన్ రాకముందు ఒక 5 ఇయర్స్ ఆయన చేశారు కదా, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ కొంచెం బయట కూడా నాలెడ్జ్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఆయనకి, బట్ ఆయన బాగా చేస్తారని. ప్రస్తుతం జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? వేస్ట్, ఎందుకంటే నేను ఏపీ, మాది చెప్పాలంటే మాది ఏపీలో ఈస్ట్ గోదావరి జిల్లా, అక్కడ మా ఓన్ హౌస్ ఉంది. నేను ఎప్పుడు వినలేదు, చాలా అంటే కొన్ని నేను ట్విట్టర్లో ఇట్లా చూసే విన్నాను కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. లాస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఇన్సిడెంట్ ఉంది, అదేంటంటే ఇంటిది కరెంట్ బిల్ వస్తుంది కదా, ఆ కరెంట్ బిల్ మీద అది యూజ్ చేయట్లేదు, మా ఇల్లు యూజ్ చేయట్లేదు, రెంట్కి పైన ఒకళ్ళు రెంట్కి ఉంటారు, కింద అయితే ఖాళీ. ఆ ఖాళీ అయిన ఇంట్లో కూడా అది ఫీజ్ తీయలేదని చెప్పి 2000 ఎక్స్ట్రా వేశారు బిల్లు, పెనాల్టీ టైప్. నాకు నేను ఎప్పుడు చూడలేదు, వినడం తప్ప ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు 2000 ఎక్స్ట్రా వచ్చింది. ఏంటని ఇట్లా కరెంట్ బిల్ తీసుకెళ్ళి అడిగితే ఇది మీరు షట్ డౌన్ చేయలేదు, ఫీజు తీసేయాలి, ఫీజు తీయకపోతే ఇలానే పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది అన్నారు. దాని మీద ఆల్రెడీ ఒక 3 ఇయర్స్ బ్యాక్ కట్టేసాం మొత్తం ఫీ అన్నీ చేసాం, బట్ అయినా పెరిగింది. ఎందుకంటే దాని మీద 170 రూపీస్ ఉంది ఫీ మేము కట్టాల్సింది ఇంకా, దానివల్ల వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా చేసి 2000 వరకు తీసుకెళ్లారు. రోడ్లు రవాణా కానీ ఇప్పుడు రోడ్లు అయితే ఇంకా చెప్పాల్సిన లేదు, మా ఊరు సైడ్ ఇప్పుడు కొంచెం బెటర్ ఏమో, ఒకప్పుడు అయితే మరి ఘోరంగా ఉండేది. అంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళం కదా, వెళ్తున్నప్పుడు చూసేవాళ్ళం ప్రతిసారి, ఎస్పెషల్లీ ఏ రోడ్డు అంటే మెండపేట ఇంకా సోమేశ్వరం ఆ రోడ్లు ఉంటాయి, తాపేశ్వరం అది మీకు అందరూ తెలిసి ఉంటుంది, తాపేశ్వరం ఆ రోడ్స్ అయితే మీరు మరీ ఘోరంగా ఉండేవి. బట్ ఇప్పుడు నేను ఇప్పుడైతే వెళ్ళలేదు, ఇప్పుడు కొంచెం బెటర్ అవి ఉండొచ్చు. అది కూడా సమ్ మొన్న వరకు రోడ్ల మీద జరిగాయి కదా జనసేన పవన్ కళ్యాణ్ చాలా ధీమాగా చెప్తున్నాడు. అవ్వదండి, అది కన్ఫర్మ్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ అలయన్స్లోకి వచ్చేసింది, అలయన్స్లో ఉన్నప్పుడు ఓట్లు చీలిపోవు. ఒకప్పుడు ఏంటంటే 3 వేరువేరుగా ఉండేవి, ఎవరు ఓట్లు వాళ్ళకు అన్నట్టు ఉండేవి. ఇప్పుడు ఇవి రెండు కలవడం వల్ల ఏమవుతుందంటే తెలుగుదేశం టీడీ మన జనసేనవి ఓట్లు చీలిపోవు, కంబైండ్ అవుతాయి. సో అప్పుడు వచ్చిన పర్సంటేజ్ కంటే ఇప్పుడు ఎక్స్ట్రా పర్సంటేజ్ దీనికి వస్తుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇట్లా కూడా చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం కదా, అక్కడ ఉన్న వాళ్ళు ఎంపీలు వాళ్ళందరూ ఇక్కడ చేంజ్ అవుతుంది, చేంజ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఈరోజు కూడా అనుకున్నారు 5 MPs ఎవరు చేంజ్ అవుతున్నారని చెప్పి, తెలియదు నాకు చూడాలి. థ్యాంక్ యూ.